హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన అన్నయ్య అరెస్ట్ అవ్వడంతో మురారి గుర్తుపట్టని ముకుంద పేస్ మారిపోవడంతో కృష్ణని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన మురారి. మరి ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఎలా అయితే శ్రీనివాస్ తన కొడుకుని మురారిని చంపేస్తాడని చెప్పి అరెస్ట్ చేయిస్తాడు, నిన్ను చంపి పడేస్తాను వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అతనికి కూడా ఇక పేస్ మార్చడిన మురారి చూడడు, ఇక ఎవరో తెలియని పరిస్థితిలో ఉండిపోతాడు. ఇక చూస్తే ముకుంద ఎట్టి పరిస్థితులను మురారికి దక్కకూడదు. కృష్ణ, నేను మురారికి దగ్గరవ్వాలి, మురారిని నా ప్రేమతో మార్చుకుంటాను, పేస్ మారిన మురారి ఎవరిని కూడా గుర్తుపట్టరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా ఆలోచించుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక కృష్ణను తీసుకుని ప్రతి ఆసుపత్రికి వెళ్తున్న ఇక ప్రభాకర్ అయితే మాత్రం తెలుసుకుంటాడు, నిజంగా ఆవిడ బతికే ఉన్నాడా, మమ్మల్ని పిచ్చివాడిని చేసి నమ్మిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది, కృష్ణమ్మ నిజాన్ని ఎలా చెప్పను తల్లి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. డాక్టర్ అయితే ఇక మురారి పేస్ అయితే రివీల్ చేస్తాడు, కానీ ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు, అతను ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఈ పేస్ తయారు చేయమని చెప్పాడు. ఇతను పేస్ మార్చిన తర్వాత మనకి కూడా రిస్కే కాబట్టి మనమైతే ఎవరికి చెప్పవద్దని చెప్పి నిర్ణయించుకుంటారు. మురారిని కలవడానికి వస్తుంది తన అన్నయ్య, ఎక్కువ చేయదని చెప్పడం చెబుతూ తనయ్యకు ఫోన్ చేసి ఇక అవకాశం కూడా ఉండదు, మురారిని చూడాలని అక్కడికి వస్తుంది. మురారిని పేస్ ఏంటో తెలియని ముకుందకు మురారిని గుర్తుపట్టే అవకాశం లేకుండా పోతుంది. తన అన్నయ్య అక్కడ ఉండి ఉంటే మురారిని గుర్తుపట్టే అవకాశం ఉండేది. మురారి గురించి అక్కడికైతే ఎంక్వైరీ చేస్తుంది, ఇతని గురించి సీక్రెట్గా దాచాలని చెప్పి అనుకున్న ఇక డాక్టర్స్ అయితే మురారి డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకుండా ఇక దాచిపెడతారు. అలా ముకుందకి మురారి దక్కకుండా పోతాడు, ప్లాన్ రివర్స్ అయిపోతుంది. మురారి పేస్ ఏంటో తెలియని ముకుంద అనుకున్నది రివర్స్ అయి మళ్ళీ ఏడుపే ముకుంద జీవితంలో మిగులుతుంది. ఇక అలా ముకుంద అయమయ పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ పిచ్చిదానిలా మురారి కోసం వెతుకుతూ ఉంటుంది, నా ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళలేదు, నా చుట్టుపక్కనే ఉన్నారు అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. పేస్ మారిన మురారికి కృష్ణ కోసం తన వెతుకులాట మొదలు పెడతాడు. అదే ఆసుపత్రిలో కృష్ణ తన కోసం వెతుకుతూ కనపడడం కృష్ణ అంటూ పిలుస్తూ ఉంటాడు, ఎసిపిస్సార్ ఎన్ని తిరిగేసరికి ఇక ఇంకొక వ్యక్తి అక్కడ కనిపించేసరికి లేదు నా ఎసిపిస్సార్ కాదు అంటూ వెళ్ళిపోబోతూ ఉంటే కృష్ణ టింగర్ పిల్ల అంటూ పిలుస్తూ ఉంటాడు. ఏంటి నా ఎసిపిస్సార్ వాయిస్ ఏంటి ఇక్కడ చుట్టుపక్కల వినిపిస్తుంది, కానీ నా ఎసిపిస్సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటూ చుట్టూ అంతా చూస్తూ ఉంటుంది. అక్కడ నిలబడి ఉన్న మురారిని పట్టించుకోదు టింగర్ పిల్ల, ఇక్కడ నువ్వు నిలబడి ఉన్న ఎసిపిస్సారే నీ మురారి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మీరు, రామ్ మురారి ఏంటి, నా ఎసిపిస్సార్ ఏంటి, మీరు కాదు నా ఎసిపిస్సార్ వేరు, నా ఎసిపిస్సార్ చాలా బాగుంటాడు, నా ఎసిపిస్సార్ మీలా అయితే ఉండడు, అంటే నేను బాగాలేనా, నేను నీ ఎసిపిస్సార్ అనిపించడం లేదా అని చెప్పి అడిగేసరికి ఎన్నో కాదు నా ఎసిపిస్సార్ కాదు, నా ఎసిపిస్సార్ గొంతు మార్చి మాట్లాడినంత మాత్రాన నేను మిమ్మల్ని ఎసిపిస్సార్ అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును ఎవరు బాబు నువ్వు కృష్ణమ్మని అలా పిలుస్తున్నావేంటి, అచ్చం అల్లుడు బాబు పిలిచినట్టే, అయ్యో ప్రభాకర్ మామయ్య నేను మురారిని, నువ్వు మురారి ఏంటి బాబు, మా మురారి ఎలా ఉంటాడో మాకు తెలియదు అనుకుంటున్నావేంటి, అవును నిజమే మీ మురారి ఇలానే కదా ఉంటాడు అని చెప్పి ఫోటో చూపించి ఈ పేసుని ఈ పేసులా మార్చేశారు, కుట్ర జరిగింది మామయ్య, కృష్ణ కుట్ర జరిగింది, మనిద్దరికి యాక్సిడెంట్ జరిగిన రోజు నన్ను తీసుకొని వెళ్ళిపోయి ఇక నా పేస్ పూర్తిగా మార్చేసి నన్ను ముకుందకు అప్పచెప్పాలని తన అన్నయ్య ప్లాన్ వేశాడు. చివరికి ఏం జరిగిందో నాకు తెలియదు, నా పేస్ రివీల్ చేసే సమయానికి వాళ్ళు ఎవరు అక్కడ లేరు, అది నాకు అడ్వాంటేజ్గా మారింది, అందుకే ఇప్పుడు నా కృష్ణని కలుసుకోవడానికి గొప్ప అవకాశం, నన్ను ఎవరు గుర్తుపట్టరు, ముకుందకు నేను ఎలాగుంటో తెలియదు, కాబట్టి ఇక మనిద్దరం ఏకాంతంగా సంతోషంగా గడపడానికి ఒక మంచి అవకాశం దొరికింది కృష్ణ అని చెప్పి అంటుండగానే ఏంటి ఏం మాట్లాడుతున్న వాళ్ళు, ఏంటి మామ నీకు అర్థం కావట్లేదా, నీ కూతురు కృష్ణని ప్రాణంగా చూసుకుంటాను, ఇక నీ కూతురుతో సంతోషంగా బ్రతుకుతాను, తనే నా ప్రపంచంగా బ్రతుకుతాను, ఇక ఎవరికి నేను దగ్గర కాను, ఎవరు నాకు దగ్గరికి రారు, పేసి మారిపోవడంతో నన్ను ముకుంద గుర్తుపట్టదు, నన్ను నా వాళ్ళు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు, అందుకే ఇక హ్యాపీగా బ్రతకాలి అంటే ఇక నేను నా కృష్ణ మాత్రమే ఉండాలి, కృష్ణతో దూరంగా వెళ్ళిపోతాను మామ, మీకు నాకు నా కృష్ణకు మాత్రమే ఈ పెళ్లి గురించి తెలుసు, ఎవరికి తెలియదు, మన ముగ్గురు ఎవరికి చెప్పకూడదు, నేను మురారిని ఇంకెవరికి తెలియకూడదు, కృష్ణ సరేనా ఓకేనా ఎసిపిస్సార్,
మీరిలా మారిపోవడం నాకు నిజంగా బాధగానే ఉంది. ఈ నాతో కలిసి ఉంటారంటే సంతోషమే, కానీ అత్తయ్య వాళ్ళు ఏమైపోతారు అంత పక్కన పెట్టి కృష్ణ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇంకా అల్లుడు చెప్పినట్టు మాత్రమే చెయ్యి. అల్లుడితో సంతోషంగా ఉండాలి. అల్లుడితోనే నేను అనుకుంటున్నావు, కానీ ఇక అల్లుడు చెప్పినట్టు చేయి కృష్ణమ్మ. నువ్వు అల్లుడు బాబుతో వెళ్ళిపో, అల్లుడు నీతో సంతోషంగా ఉండబోతున్నాడు, కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి అని చెప్పి ఇక ప్రభాకర్ అయితే చెప్పేస్తాడు. ఇక మురారితో కృష్ణ వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అలా కృష్ణ మురారితో దూరంగా వెళ్ళిపోతుంది. ముకుంద ప్లాన్ తెలుసుకున్న కృష్ణ, మురారి తనవాడే అని, ముకుంద ఇలాంటి దుర్మార్గురాలని ఇక నాకు తెలియలేదు, లేకపోతే ఎప్పుడో మిమ్మల్ని నా సొంతం చేసుకునేదాన్ని అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ప్రభాకర్ అయితే కృష్ణను మురారిని ఇక దూరంగా పంపించేస్తాడు. అలా కృష్ణ మురారిల జీవితం అయితే కొత్త మలుపు తిరగబోతుంది. కొత్తగా మారిన పేస్తో మురారి ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో కృష్ణతో చాలా సంతోషమైన జీవితాన్ని మొదలు పెడతాడు. ఇక ప్రభాకర్ కూడా తన అల్లుడు చనిపోయాడని చెప్పి అనుకుంటూ ఉన్న ఆ కుటుంబానికి ప్రస్తుతం తన కుటుంబానికి విషయం చెప్పకపోవడానికి బ్రతికున్నాడని చెప్తే ఏదో రకంగా బతకడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు కృష్ణమ్మ జీవితానికి నష్టం జరుగుతుంది. ఆ ముకుంద ఏదో రూపాన మురారిని లాగేసుకుంటుంది. అందుకే ఇది జరగకూడదని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలా ఇక తన అల్లుడిని కూతుర్ని సంతోషంగా చూసుకుంటుంటాడు. ముకుందకి మాత్రం ఇక మురారి దొరకకపోవడంతో పెద్ద షాకే ఎదురవుతుంది. అనుకున్న ప్లాన్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది. మురారి పేస్ కూడా తెలియకపోవడంతో ఇప్పుడు పేస్ మారిన మురారి ఎక్కడున్నాడు, అసలు ఏ పేస్తో ఉన్నాడు, ఇప్పుడు ఎలా కనిపెట్టాలి, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, అంత పక్కగా ప్లాన్ చేస్తే ఇప్పుడు కొత్తగా నా జీవితం ఇలా మారిపోయింది ఏంటి అంటూ కుప్పకూలిపోయి కుమిలిపోతూ ఉంటుంది. అలా దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. ముకుంద చాలా పెద్ద తప్పు చేశాను, అదే పేస్ను ఉండిస్తే సరిపోవు, నేను అనవసరంగా సర్జరీ చేయించా, నీకు తెలియదు నాకు తెలియదు, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు అంటూ జైల్లో కూర్చొని తన చెల్లెరి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత బావని నేను గుర్తుకు పడతాను, నువ్వేం బాధపడకు చెల్లమ్మ అని చెప్పి తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు. ముకుందకి మాత్రం ఊహ కందని షాక్ అయితే ఎదురవడంతో అటు మురారి కనిపించగా ఇటు కుటుంబము పోయాడనే బాధ, అలాగే తనకి ఇక గుండెలో రగిలిపోతున్న అగ్నిగోళల్లా ఉండిపోతాయి. దాంతో ముకుంద షాక్ అయితే ఎదుగురి అవుతుంది. అలా ముకుందకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కృష్ణ మురారిని విడతీసి కోలుకోలేని దెబ్బ ఇక కృష్ణకి ఇవ్వాలనుకున్న ముకుందకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక్కడ కృష్ణ ఇక ముఖం మారిన మురారితో చాలా హ్యాపీగా తన జీవితాన్ని మొదలు పెడుతుంది. ఎలా ఉన్నా నా ఎసిపి సార్, నా ఏబీసీల అబ్బాయి బాగానే ఉన్నాడే అని చెప్పి అనుకుంటూ సంతోషంగా ఉంటుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఏం జరగబోతుంది, కృష్ణ మురారి కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారిల అప్కమింగ్ ఎపిసోడ్స్లో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబలో ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.